ఐక్యత వర్ధిల్లాలి. బి వన్ బేస్కల్, బి వన్ బేస్కల్, బి వన్ బేస్కల్. ప్రభుత్వం 2017లో ప్రగతి భవన్లో గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు పే స్కేల్ కానీ, మీకు జీతాలు కానీ, అర్హులైన వారికి ప్రమోషన్లు కానీ ఇస్తామని చెప్పి కూడా ప్రగతి భవన్లో హామీ ఇచ్చాడు. అదేవిధంగా 2020లో అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఇదే జీవను ఇప్పటిదాకా కూడా ఇలాంటి జీవో కూడా చేయలేడని చెప్పి కూడా మా విఆర్ఎల్ తరఫున నేను తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే అప్పట్లో ఉన్న విఆర్ఎల్ అంటే కావల్కర్ అంటున్నప్పుడు మా తాత ముత్తాతల నుంచి కూడా అన్న అప్పటి గోస చూసుకుంటే ఒక వాగొచ్చినా వంకొచ్చినా కానీ ఒక విఆర్ఏ కావాలండాలి. అందులో కొట్టుకపోయినా చనిపోయినా ఏదైనా దిక్కు లేదు. ఒక శివం అయ్యాడు, శివం పడి ఉంటే ఎన్ని రోజులైనా అని ఆ శివం కాడ ఎంత మురికి ఉన్నా కానీ ఆ మురికి కాడ కావాలండవలసి వస్తుంది. ఇప్పుడు ఏ ఒక్క అధికారి ఒక ఆఫీసర్ వచ్చినా అని విఆర్ఏ ఖచ్చితంగా ఊళ్ళో ఉండాలి. ఒక పోలీస్ అధికారి వచ్చినా అని విఆర్ఏ ఊళ్ళో ఉండాలి. మేము అనేది ఏంటంటే మీరు చెప్పిన జీవోలే మేము అమలు చేయమని అంటున్నాం. మేము మీరు చెప్పిన అసెంబ్లీ సాక్షిగా మీరు చెప్పిన జీవోలే మేము అమలు చేయమంటున్నాం. కాబట్టి వెంబడే మీరు ఈ జీవోలు అమలు చేయాలి. ఈ రీలే నిరాదీక్షలు కాదు, అవసరం అనుకుంటే నీవు జీవోలు ఇట్లా అమలు చేయకపోతే ఇందిరా పార్కు దగ్గర అమర నిరాదీక్ష చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా మా విఆర్ఏల తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే రాష్ట్రంలో 23,000 మంది విఆర్ఏల్ ఉన్నారు, వారి కుటుంబ సభ్యులందరినీ తీసుకోండి, ప్రతి ఒక్కదాని రేట్లు మీరు పెంచారు. ఒక విఆర్ఏల్ ఒక అడ్డ మీద కూలిపోతే 500-700 వాళ్ళ కూలి, ఇప్పుడు 300 మాకింత 300 కూలి. బాగా గ్రహించుకోండి. ఎందుకంటే మేము ఒకటే మా కోరిక, మాకు పే స్కేల్ ఒకటి. మీరు ఇచ్చిన దాన్నే పే స్కేల్ ఒకటి. అర్హులైన వారికి ప్రమోషన్ ఒకటి, మాకు అదేవిధంగా జీతాలు పెంచడం ఒకటి. ఇది ఖచ్చితంగా ఇవి అమలు చేయాలి. కాబట్టి మేము ఈ రకంగా డిమాండ్ చేస్తున్నాం. ఇవి ఇట్లా అమలు చేయకపోతే ఖచ్చితంగా ఇందిరా పార్కు దగ్గర అమర నిరాహార దీక్ష చేపడతామని చెప్పి కూడా ఈ సభాముఖంగా ముక్త కంఠంతో మా విఆర్ఏల సాక్షిగా, మా విఆర్ఏ కుటుంబ సాక్షిగా మేము తెలియజేస్తూ ఉన్నాను.